एपी टीचर्स ट्रांसलेशन 2020 लेटेस्ट न्यूज़ एंड अपडेट्स कोसम ना चैनल लाइक चेंडी, शेयर चेंडी, सब्सक्राइब चेंडी, अदे विधंगा बेल आइकन ने क्लिक चेंडी। इक वीडियो लोकी वेल्लिपोदाम। हाय फ्रेंड्स, वेलकम टू गौरी स्मार्ट चैनल। हाय टीचर्स, वेलकम टू गौरी स्मार्ट चैनल। ఈ రోజు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనేది చేయబోతున్నాను। ఏంటంటే మనకి చాలామందికి మెయిల్స్ అయితే వచ్చాయి, ఏంటంటే మీ ఎన్పిఎస్ అకౌంట్స్ యొక్క ప్రాన్ నెంబర్ని అప్డేట్ చేసుకోండి, మీ ఎన్పిఎస్ యొక్క ప్రాన్ నెంబర్ని సో అప్డేట్ చేసుకోండి అని మనకి మెసేజ్లు అయితే వచ్చాయి। ఎవరైతే సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది। దాని కొరకు ఏంటంటే మీరు ముందుగా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి। దానికోసం ఏంటంటే మీరు ఎన్పిఎస్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి। చూడండి, ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాను, ఎన్పిఎస్ బై ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నమెంట్. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి యాప్ అనేది ఈ విధంగా ఉంటుంది। ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి, మన యొక్క ప్రాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఒకవేళ మీకు ప్రాన్ నెంబర్ తెలియకపోతే మీరు మీ యొక్క డిడిఓ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగితే చెప్తారు। అదేవిధంగా ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది మనం మర్చిపోయినట్లయితే రీసెట్ పాస్వర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం। ఒకవేళ మీరు ఈ ప్రాన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏదైనా సీక్రెట్ క్వశ్చన్ ఇస్తే దాని ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు, లేదంటే ఓటీపీ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు। ఓటీపీ ద్వారా లాగిన్ అవుదాం। సో ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలంటే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది। ముందు మన ప్రాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది। సో నా యొక్క ప్రాన్ నెంబర్తో నేను ఎంటర్ అవుతున్నాను। ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మన పాన్ కార్డ్ మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ వేయాలి ఇక్కడ। ఆ తర్వాత కొత్త పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలి, ఎన్రైడ్ ఓటీపీ మీద క్లిక్ చేద్దాం। సో లోడింగ్ అవుతుంది, మనకి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ। సో ఓటీపీ మనకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి। ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో మన యొక్క ప్రాన్ నెంబర్ అనేది యూజర్ ఐడి అవుతుంది, ఇప్పుడు ఏదైతే మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నామో అది మన యొక్క పాస్వర్డ్ అనేది అవుతుంది ఫ్రెండ్స్। సో మన అక్నాలజ్మెంట్ అండ్ ప్రాన్ నెంబర్, నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ డేట్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ టైమ్ స్లాబ్ అనేది వస్తుందన్నమాట। ఇది ఒక ప్రింట్అవుట్ తీసుకోండి। సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళిన తర్వాత లాగిన్ అవ్వండి, మీ యొక్క ప్రాన్ నెంబర్ అనేది ఇవ్వండి, పాస్వర్డ్ మీరు ఏదైతే క్రియేట్ చేసుకున్నా ఆ పాస్వర్డ్ అయితే ఇవ్వండి। సో లాగిన్ అవ్వండి, సో లాగిన్ అయిన తర్వాత మనకి సో ఈ విధంగా చూపిస్తుంది, మన అమౌంట్ అయితే ఎంత ఉందన్నమాట ఇది ఫ్రెండ్స్। ఈ విధంగా మనం ప్రాన్ యొక్క ఎన్పిఎస్సి యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేసుకునే విధానం, పాస్వర్డ్ని చేంజ్ చేసుకునే విధానం ఈ వీడియో నచ్చితే మనకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌరీ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్। మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి, చూస్తూనే ఉండండి।